సార్వత్రిక యుద్ధం సమీపించే కొద్దీ కడప జిల్లాలో ఎన్నికల హీట్ మరింతగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇందుకు ప్రధానంగా బద్వేల్ నియోజకవర్గం వేదికైంది. పూర్తిగా కూడా బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి పూర్తిగా కూడా ఇక్కడ నియోజకవర్గ బాధ్యుడైనటువంటి విజయవేముల విజయమ్మ అలాగే రితీష్ రెడ్డి కూడా సుదీర్ఘంగా 300 కిలోమీటర్ల పైబడి తన పాదయాత్రను అయితే మొదలుపెట్టినటువంటి క్రమం ఉంది. ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతమైనటువంటి రెడ్డిపల్లె కడప జిల్లాను కలుపుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా ఇక్కడి నుంచి 300 కిలోమీటర్ల పైసలకు డోర్ టు డోర్ పాదయాత్రను పూర్తిగా ప్రచారాస్త్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రైతుల సాధక బాధలు కావచ్చు, గ్రామస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన పెద్ద ఎత్తున కూడా ఆయన పాదయాత్రలో ప్రశ్నించేటువంటి క్రమం ఉంది. పూర్తిగా కూడా 300 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. నేడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆ తీరును ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, ప్రధానంగా మీ పాదయాత్ర లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఈరోజు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు రెడ్డిపల్లె నుంచి మొదలుపెట్టిన ఈ పాదయాత్ర 300 కిలోమీటర్లు పైబడి మేము ఈ తాలూకాలో ప్రతి పల్లె పల్లె తిరగాలనేది మా ప్రధాన ఆలోచన. ఈరోజు మేము ఇక్కడ జరిగే ప్రజల పోరాటం కోసం, వాళ్ళ గలం కోసం ఇదివరకే మా నాయకుడు యువగలం అనేసి పాదయాత్ర చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పాదయాత్ర అనేసి మేము మొదలుపెట్టడం జరిగింది, ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దాదాపు మీరు చూస్తే ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఎంతో పెరిగినాయి. ప్రాజెక్ట్ తెలుగు గంగా ప్రాజెక్ట్ ఉంది, పెద్ద ఆయన ఆ రోజు వీరారెడ్డి గారు ఆశయం కోసం తెలుగు గంగా ప్రాజెక్ట్ తెచ్చారు. కానీ ఈరోజు 83 ట్యాంకులు ఉన్నా కానీ ఇక్కడ ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే సాగు తాగునీరు ప్రధానంగా మీరు చూస్తే కరువు మండలం లాగా కూడా కడప డిస్ట్రిక్ట్లో ఏవి అనౌన్స్ చేయలేదు, బద్వేల్ తాలూకాలో కూడా ఏ మండలం అనౌన్స్ చేయలేదు. ఈరోజు నిన్న చూస్తే అకాల వర్షాలతో రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. మనం రైతు కూలీలు చూస్తే ధరలు పెరిగిపోయాయి, మినిమం సబ్సిడీ ప్రైజులు లేకపోయాయి. ఈరోజు కలసపాడు మండలం తీసుకుంటే కలసపాడు మండలం దేనికి చిరునామా? వలసలు పడిపోతున్నారు అందరూ. మిలిటరీ జాబులు లేదంటే పోలీస్ జాబులు. ఈరోజు పోలీస్ జాబుల కోసం అసలు రిక్రూట్మెంట్ ఉందా లేదా మనం ఎవరైనా అడుగుతున్నామా? ఈ ప్రభుత్వం, ఈ బటన్ రెడ్డి అసలు ఎక్కడైనా పోలీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఈ యువకుల కోసం ఎక్కడైనా ఇస్తున్నాడా? లేదు. పైగా వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి రాజ్ చెరువుకు నీళ్ళు రావాలా, అక్కడి నుంచి పొరువాళ్ళ చెరువులు నీళ్ళు రావాలా అనేసి ఒక టీఎంసీ అయితే ఆ ప్రాజెక్టు దాఖలాలు ఎక్కడుందో తెలీదు. మెట్ట ప్రాంతం ఈరోజు బద్వేల్ తాలూకా. మీకు చెప్పాలంటే దివ్వ ప్రాంతం, టెయిల్ ఎండ్ యూజర్స్గా మనం ఉన్నాం. ఈరోజు శ్రీశైలం నుంచి SR1 SR2 నిండి తెలుగు గంగాలో 14 టీఎంసీలు పెట్టారన్నారు. కానీ దాదాపు 100,000 చిల్లర ఎకరాలు ఇక్కడ ఎంతమంది సాగు చేస్తున్నారు? ఈ రైతన్నల కష్టాలు, ఈ ప్రాజెక్టు ఎందుకు ఉపయోగపడట్లేదు? ఎందుకు ఇక్కడ యువకులందరూ నిరుద్యోగ భృతి, లేకపోతే వలసలు పడాల్సి వస్తుంది, లేదంటే కూలీల్లాగా మారాల్సి వస్తుంది అనేదే ప్రధానంగా ఈ పాదయాత్రలో మేము ఇంటింటికి పోయినప్పుడు కానీ పల్లె పల్లెకి పోయినప్పుడు కానీ ఇవన్నీ ప్రభుత్వం చేసే నిర్లక్ష్యాలు, ఇక్కడ చేసే పనులన్నీ ఎండగట్టడమే ప్రధానమైన ఇది. పైగా మీరు చూస్తే కాశీనాయన మండలం చూసుకుంటే ఇక్కడ ఫారెస్ట్ ఉంది. ఈరోజు వరకు లిఫ్ట్ ఇరిగేషన్ అనౌన్స్ చేశారు కానీ 4 గంటలు సరిపోయింది కానీ ప్రాజెక్ట్ లేదు. ఈరోజు మనం చూసుకుంటే 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లోనే, ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే, ఎంపీ వాళ్ళ ఇంట్లోనే, ఎమ్మెల్సీ వాళ్ళ ఇంట్లోనే, ఎవరికి ఉంది ఈరోజు? వాళ్ళ గలం ఉందా లేకపోతే ఇక్కడ ఏమైనా చెప్పచ్చా? ఈ నిర్లక్ష్యం దేనికోసం? ఈరోజు మేము కానీ, ఈరోజు ప్రజల తరపున మేము పోరాటం, నేను పోరాటం అని నేను చెప్తున్నా. మేమున్నాం ఇక్కడ, క్యాండిడేట్ కూడా ఉన్నారు. మేమందరం ఈరోజు తిరిగి పల్లె పల్లెకి తిరిగి వీళ్ళ ఇబ్బందులు తెలుసుకోవాలని. అందుకే మీరు చూసింటే ఈ పాదయాత్రలో మేము డైరెక్టర్ రాసింది, అందరు యువకులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ మాతో పయనించండి, మిమ్మల్ని పరిచయం చేసుకుంటాం, మీ ఇబ్బందులు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పరిష్కరించాలనేదే ఇది అభివృద్ధి. ఈరోజు మీరు చూస్తే తాలూకా అంతా సచివాలయాలు ఉన్నాయి, కానీ పంచాయతీరాజ్ యాక్ట్లోనే అసలు సర్పంచులు అనేవాళ్ళు నిర్వీర్యం అయిపోయినారు. ఎక్కడున్నారు? ఈరోజు మీరు ముఖ్యమంత్రి
ఉండి సచివాలయం వాళ్ళకు ఒకటి ఉంటే సెక్రటేరియట్ అమరావతిలో కానీ వాళ్ళకి ఈవిడ తీసుకెళ్లే వైజాగ్ కానీ ఎక్కడైనా అనుకుంటే ఈరోజు ఒక సర్పంచ్కి సచివాలయం అనేది సర్పంచ్ అక్కడ సర్పంచ్ ఉండట్లేదు. ఎవరు అడుగుతున్నారు ఈ క్వశ్చన్? అందుకే ఇది మా గలం వినిపిస్తాం. వినిపించడంతో పాటు ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉంటే 4 నెలలకు జీతాలు, ఈ 4 నెలల జీతాలకు ఇస్తే వాడు ఏం చేస్తాడు? కరప్షన్కి ఇది కాదా? కరప్షన్ వల్ల ఏమొస్తుంది ఇక్కడ? ఎర్రచందనం. ఏవేవి జరుగుతున్నాయో ఈ తాలూకాలు ఎండగట్టాల్సిన వస్తుంది. ఉరుమల మండలం తీసుకుంటే భూములు, మరియు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటే ఎక్కడెక్కడ ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుంది అనేదే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ఈరోజు కఠినంగా ఉంటాం, వీటిలో కూడా ప్రజలకి అందరికీ దగ్గరగా తీసుకెళ్తాం ఈ యాత్ర. మేమందరం తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు, వీరారెడ్డి గారి అభిమానులు అందరూ ఈరోజు మాతో పాటు పయనించి అన్ని పల్లెలు తెలుసుకుంటాం. రేపు పొద్దున ఈ పల్లెలో కానీ ఈ పల్లెలో ఏ సమస్య అనేది ఈజీగా నోట్ చేసుకొని ఇక్కడ వాళ్ళతో పాటు మమేకమై ఇక్కడ అందరినీ తిరగడం. అందుకే నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు తాలూకాలో కానీ జిల్లాలో కానీ ఇలాంటి పాదయాత్ర చేయలే, మాకు కూడా కొత్త. దయచేసి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి, మాతో పాటు పయనించండి, మీకోసం వస్తున్నాం. మీరు ఇవి వినియోగించుకోండి, నేను ఇక్కడే ఉంటా, మీరు వచ్చి సమస్యలు చెప్పండి, మీకోసం పోరాడతాం. పాదయాత్ర ద్వారా మనందరం సమస్యల గురించి మండల వారీగా, పంచాయతీ వారీగా, పల్లె వారీగా అన్నీ తీసుకోవాలి. రేపు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, కష్టాలు పడిన వాళ్ళందరికీ 100 రోజుల్లో ఈ యంత్రాంగం కూడా ఇప్పుడు మా దృష్టికి వచ్చినట్టు యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు జరిగేటివి జరగని, ఏదైనా అన్యాయం జరిగిందంటే పోరాటం చేస్తాం. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఇబ్బంది జరిగిన సామాన్యుడు కానీ, కార్యకర్త కానీ, ప్రజలు కానీ, రైతన్నలు కానీ, అందరూ అన్ని కమ్యూనిటీస్ వారిగా కానీ వాళ్ళు ఎలా బాగుపడాలా, యువకులు ఎట్లా బాగుపడాలా, దీంతోపాటు మా ప్రభుత్వం మా పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్రలన్న. ప్రభుత్వం చేపట్టినాక రైతాంగం నిర్వీర్యం అయిపోయింది అంటున్నారు టీడీపీ నేతలు. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు అంటున్నారు. మేడం చెప్పండి, పూర్తిగా కూడా ఎలక్షన్లు మరికొద్ది రోజులు ఉన్నాయి, జగన్ అలేవగాని హామీలతో గద్దెనెక్కినటువంటి పరిస్థితి, బద్వేల్ నియోజకవర్గం అంటే రైతన్నలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి జరిగిందంటారా ఈ 4 ఏళ్లలో? ఇరిగేషన్ ఏ విధంగా ఉంది? బద్వేల్ బాగా వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ ఉండే ప్రజలందరూ అందరూ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఏ విధమైన ప్రాజెక్టులు కానీ తర్వాత ఫ్యాక్టరీలు కానీ ఏమీ లేవు, కేవలం వ్యవసాయం ఆధారపడి ఉన్నారు రైతాంగం. ఇక్కడ ఇంతకుముందు నుంచి కూడా సాగునీటికి తాగునీటికి ఇబ్బందికరంగా ఉండేది, మరి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇది మరి గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ దేని మీద కానీ చూపిలా, ఏదో ఫ్యాక్టరీ తెచ్చిచ్చింది కానీ అది ఎంతవరకు ఇదవుతుందనేది తెలియదు. ప్రతి ఒక్కరు రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి వాళ్ళు అంటున్నారు, మేము వస్తే వర్షాలు పడతాయి, బాగా వస్తాయి తెలుగుదేశం వచ్చేకరం అని. సరే 3 ఏళ్ళ నుంచి వర్షాలు పడినాయి, అన్నీ బాగా నీళ్లు ఉండే పుష్కలంగా, రైతులు ఎందుకు పంటలు పెట్టుకోవాలా? ఇంత వర్షం ఉన్న కరువు ఉన్నప్పుడే, చంద్రబాబు నాయుడు కరువు ఉన్నప్పుడే పంటలు పెట్టుకొని మంచిగా చేసుకున్నారు. ఈ పొద్దు ఇంత వర్షం ఉండి ఇన్ని ఉన్నా కూడా పంటలు పెట్టుకొని స్థితికి వచ్చినారంటే రైతులు ఎంత దీనావస్థలో ఉండరు. అంటే వాళ్ళ గిట్టుబాటు ధర లేదు, వరికి సరిగ్గా ఇది లేదు, వరి పండించుకుంటే దానికి పెట్టుబడి కూడా లేదనే ఉద్దేశంతో పంట కూడా పెట్టుకొని స్థితిలోకి వచ్చి జమ్ము పడిపోయింది నీళ్లుండి కూడా. అంటే సరిగ్గా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు పురుగుల మందులు అయితే ఏమి, గిట్టుబాటు ధర అయితే ఏమి, మరి వాళ్ళకు అన్ని ఎరువులు అయితే ఏమి, ఇవన్నీ చేస్తేనే రైతు ముందుకు పోతాడు. ముఖ్యంగా భారతదేశంలో రైతులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు అంటారు, అటువంటి రైతులను ప్రతి ఒక్కరు చేస్తున్నందువల్లనే ఈరోజు రైతులు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులను ముందుకు తీసుకురావాల్సిన అవసరం అందరికి కూడా ఉంది, అందుకే నేను చెప్తున్నాను. సో ఇది పూర్తిగా కూడా బద్వేల్ రాజకీయాల్లో పూర్తిగా ఇటీవలనే ఇన్ఛార్జి నియామకం అయితే జరిగింది. ఇన్ఛార్జి నియామకం ప్రారంభ దశలోనే ఒక పాదయాత్రకు అయితే శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి ఉంది పార్టీ, బద్వేల్ పార్టీ నియోజకవర్గ పార్టీ. పూర్తిగా కూడా ఏ సమస్యలు మీరు పైన పోరాడేటువంటి ప్రయత్నం చేస్తారు? అసలు ప్రధానంగా బద్వేల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈ పాదయాత్రలో మేము దాదాపు అన్న 300 కిలోమీటర్లు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పల్లె పల్లె రితీష్ అనే క్యాప్షన్తో పయనిద్దాం, పలకరుద్దాం, పరిష్కరిద్దాం అనే
మంచి సదుద్దేశంతో అన్నగారు ముందుకెళ్తున్నారు. అంటే మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 300 కిలోమీటర్లు ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి రైతును ప్రతి సామాన్య వాళ్ళని పథకం గ్రౌండ్ లెవెల్లో పథకించి వారికి ఏం కష్టాలు ఉన్నాయి, వారి బాధలేంటి, వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి, రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, సామాన్యమైన వాళ్ళకుండే సమస్యలను మేము గుర్తెరిగి రేపు అన్నగారు చెప్పినట్టు మన గవర్నమెంట్ వచ్చిన 100 రోజులు వాటికి పరిష్కారం చూపే కృషి చేస్తాము. మరి ముఖ్యంగా మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు వ్యవసాయమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాది, కానీ ఈ ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో ఏ ఒక్క మండలము కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. మరి నిన్న మొన్న వచ్చిన తుఫానుకు ఎంతో నష్టపోయినారు, వాళ్ళకి ఇంకా నష్టపరిహారం కూడా చూసిన దాఖలు. నేను ఇరిగేషన్ డిఈగా పనిచేసినాను, ఇక్కడనే 12 ఏళ్ళు పనిచేశాను, మేము ఎలా చేసిపోయినామో అలాగే ఉంది. చంద్రబాబు గారి పిల్లలు ఏ ప్రాజెక్టులు చేసినామో అలాగే ఉన్నాయి. కడప జిల్లాను ఉమ్మడి కడప జిల్లాను కరువు మండలంగా ప్రకటించినటువంటి పాపాన పోవడం లేదు. ఒకవైపు కరువు సమస్య, రెండవ వైపు అకాల వర్షంతో పంట నష్టం. ఈ సమస్యలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మన పాలకులకు, ప్రజెంట్ పాలకులు ఎవరు గుర్తు రావట్లేదు, వాళ్ళు కనీసం ఎటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అందుకని మేము వాళ్ళకు భరోసా ఇచ్చి రేపు మన ప్రభుత్వం వస్తానే, అందుకే రైతులకు భరోసా కింద మనం సహాయం చేస్తాం. ఇట్లా ఉద్యోగాలు కూడా ఆ సెక్టర్లో యువతకి ఏమి ఉద్యోగాలు లేవు, అందుకే వాళ్ళు చెడిపోయి ఎర్రచందనము ఇలాంటి వాటికి పోకోకుండా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకి ఇస్తే వాళ్ళకి ఆ భరోసా ఇస్తే వాళ్ళు చెడు మార్గం పట్టాలనే ఉద్దేశంతో మా నాయకుడు ప్రకటించారు. మరి అనేక పథకాలు ప్రకటించినారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు వాళ్ళకు చెప్పి మన ప్రభుత్వం వస్తే ఏం మంచి చేస్తామని చెప్పేదానికి ఈ అన్నగారు ఈ శుభ ఈ సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టాడు. దీనందరికీ ప్రజలందరూ సహకరించి జయప్రదం చేస్తామని నేను కూడా అన్నగారితో పాటు ప్రయాణిస్తానని ఈ సభాముఖంగా తెలుపుకున్నాను. సో ఇది పూర్తిగా కూడా బద్వేలు నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పాదయాత్ర ప్రధాన ఉద్దేశం. పూర్తిగా ఇప్పటి వరకు ఉమ్మడి కడప జిల్లాను కరువు మండలంగా ప్రకటించలేదు. అంతో ఇంతో సాగు చేసినటువంటి పంటలకు శరాఘాతంగా నిన్న పడినటువంటి ఆ తుఫాను అకాల వర్షంతో తుఫాను పంటలు లాస్ అయినా కూడా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇక్కడ కన్నెత్తి చూడలేదనేది వీరు చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. పూర్తిగా ప్రభుత్వం మీద ఆదుకోవాలనేటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా పాదయాత్ర మొదటి రోజే అనేకమైనటువంటి సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయి. ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలపైన సుదీర్ఘంగా పోరాటం చేస్తాం. పాదయాత్రలోని ప్రతి అడుగు కూడా రైతు సంక్షేమానికే ముందుగా కొనసాగుతున్నటువంటి అంశంగా వారు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమణారెడ్డి, టీవీ5 కడప జిల్లా నుండి.